జకవర జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవరం అస్తవ్యస్తంగా ఉన్న ప్రధాన రహదారికి నిధులు మంజూరయ్యాయి. ప్రమాదభరితంగా ఉన్న రోడ్డుకు మోక్షం లభించింది. 36 కిలోమీటర్ల రోడ్డున 33 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. వర్షాలు తగ్గితే పనులు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇన్ఛార్జ్ డిఎస్ శ్రీనివాస్ గోకవరం ఏబిజేఎఫ్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులు వివరించారు. రాజమండ్రి నుండి కోరుకొండ గోకవరం మీదుగా రంపచోడం వరకు ఆర్ఎన్బి ప్రధాన రహదారిని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 36 కిలోమీటర్ల రోడ్డుకు 33 కోట్ల రూపాయలు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న తారు రోడ్డుపై కొత్త రోడ్డు వేయడం జరుగుతుందని, గోతులు ఉన్న ప్రాంతాల్లో ముందుగా రోడ్డును సరిచేయనున్నట్లు డిఎస్ శ్రీనివాస్ చెప్పారు.